రేపు 3వ తారీఖున జరగబోయేటువంటి సిద్ధం సభకు సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా కలిసి మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేపట్టబోతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 4.5 ఏళ్ల పాలనలో ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో ప్రజలకు చెప్పాము, ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ 99% ఆఫ్ ద హామీలని ఈరోజు పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఒక మంచి సంక్షేమ పాలనని రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధిని చేసి ఈరోజు నిరూపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒక 3 రీజన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ 3 సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారో మీ అందరూ కూడా చూశారు. మరి చివరి సభగా ఇది సిద్ధం సభ అంటే 4వ సభ, ఇది మేదరమెట్లలో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్లో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రిపరేషన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఇంకా ముందు కూడా ఈ క్యాడర్ ప్రిపరేషన్స్ వీటి మీద కూడా ఇంకా ప్రిపరేటరీ మీటింగ్స్ అని కండక్ట్ చేస్తాము. మరి ఈరోజు ఈ పోస్టర్ లాంచ్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని మరి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రచారం ప్రారంభం మన అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే మరి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తూ మరి అటు భీమిలిలో మొదలు పెట్టుకొని ఇటు దెందులూరు, మరి ఇటు పక్క రాప్తాడు, మరి రేపు 3వ తారీఖున మేదరమెట్లలో మరి భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఎన్నికల సన్నాహంలో భాగంగా. మనందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలతో ఈ 4.5 సంవత్సరంలో కూడా పేదల అభివృద్ధి అభ్యర్థనకి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి మరి అందరికీ కూడా ఉపయోగపడంగా ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో మనందరం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,60,00,000 కుటుంబాలు ఉంటే ఈరోజు 1,48,00,000 కుటుంబాలు మరి ప్రభుత్వం దగ్గర నుండి నేరుగా లబ్ధి చేకూరుతున్నాయి. మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే చేస్తాడు అనే ఏదైతే మరి భాష ఉందో అది నిజం చేస్తూ ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజలకు మధ్యని తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే రేపు జరగబోయే మేదరమెట్లో జరగబోయే సిద్ధం సభకి మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ మరి మంత్రివర్యులు రజనమ్మ గారి ఆఫీస్లో ఇవాళ లాంచ్ చేయబోతూ ఉన్నాం. అలాగే పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి రేపు రాబోయే సభకి మనందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ సభను కూడా విజయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను కోరుకుంటా. మరి అలాగే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండదండలు ఎంతగానో, ఇవాళ పేదవాడు అభ్యున్నతి కావాలి అంటే తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరిచి మరి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ పేద వర్గాల్లో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అటు పక్క ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాం మనం, ఎక్కడా కూడా పొంతన లేదు. మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు దాడికి సిద్ధమై ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు, నేను మీకు మంచి చేశానంటేనే నన్ను ఆశీర్వదించండి, దీవించండి అని ఆయన చెప్పే మాటలే ఈరోజు శ్రీరామ రక్ష అటు ప్రజలు మరి ఎప్పుడు కూడా ఆయనకు అండగా ఉండాలని చెప్పి పార్టీ శ్రేణులు కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే
మూడో తారీఖు జరగబోయే సిద్ధం సభకి మరి అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొనాలని చెప్పి మరోసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.